కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా. ఉల్లిపాయలు గుండ్రంగా కోసుకోవాలి. చక్కగా కోసుకుని మజ్జిగి మజ్జిగ కోసేసాను. గుండ్రంగా కోసి మజ్జిగ కోసేసాను. 10 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఎండిన అల్లం, ఎల్లుల్లిపాయ, కొబ్బరి, 7 చిప్పల కొబ్బరి ఇలా తరుక్కుని పెట్టుకున్నాను. కొబ్బరిని మిక్సీ పట్టేద్దాం. కొబ్బరి ముక్కలు వాటర్ పోసుకోండి. మెత్తగా అయిపోవాలి కొబ్బరి. వాటర్ పోసి మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా అవ్వాలి. కొబ్బరి అల్లం ఎల్లుల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు ధనియాలు వేయించిన ధనియాలు ఇది కూడా వాటర్ పోసి మెత్తగా చేసేటివి. ఇది కూడా ఇట్లా మెత్తగా అయిపోవాలి. తొందరగా వచ్చేది రుచికి తగినంత నూనె. నూనె కాగంగానే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం పసుపు అస్తం అస్తం పెట్టి జరగరా చెప్పండి. Thank you.
ఉల్లిపాయ ఇలాగ వేయాలి. పట్టిన మసాలా దోరగా వచ్చేటట్టు వేపేసేయాలి. లైట్గా రెడ్ కలర్లోకి వస్తుంది. అంతవరకు మనం చక్కగా వేపాలి దీన్ని. కొబ్బరి గెలగెల తిప్పండి. మూడు గ్లాసులు బియ్యం, నాలుగు గ్లాసులు వాటర్. మూడు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి. రుచికి తగినంత గల్లుప్పు. కరిగిన తర్వాత టేస్ట్ చూసుకుని అప్పుడు మళ్ళీ వేద్దాం. ఇంతలోకి బియ్యం కడుక్కొచ్చుకుందాం. ఇది మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేయాలి. అంతలోకి మూత పెట్టేయాలి. బీపీటీ బియ్యం కడిగి తీసుకొస్తా. మసాలా వాటర్ పొంగి వస్తుంది. పొంగి రాగానే మూత తీసేయాలి. తీసేసి చక్కగా ఇలా తిప్పేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని కడిగిన బియ్యం, ఈ బియ్యాన్ని మనం చక్కగా వడగొట్టేసి ఇందులో నిదానంగా వెయ్యాలి. చుక్కలు మీద పడకుండా
చక్కగా నేను ఇలా తిప్పేసుకోవాలి. సగం ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత మసాలా పౌడర్, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, పలవ ఆకు, సోంపు, గసగసాలు మొత్తం పౌడర్ చేశాను. చేసిన పౌడర్ని మీకు ఎంత కావాలంటే రుచికి అంత వేసుకోండి. నాకు 2 స్పూన్స్ సరిపోతుంది. మనకి మసాలా పౌడర్ చక్కగా అన్నం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వెనిగర్ ఒక మూత, ఇది కూడా శుభ్రంగా అన్నం కలిసేటట్టు కలిపేసుకోవాలి. నిమ్మకాయ 2 బద్దలు చేసేసి చల్లారంగానే అందులో పిండేస్తే పుల్ల పుల్లగా పిల్లలు చక్కగా తింటారు. చక్కగా ఉడికిపోయింది, కాలుతుందా? ఇలాగే ఉండాలి. చూడమ్మా బాగుందేమో. సూపర్. ఇక స్టవ్ కట్టేద్దాం. మగ్గిపోయింది చక్కగా.